అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి తెలుగు సినిమా మీసం మెలేసి రోషంతో గర్జించి మరి అది తెలుగు తెరకు ఒక కనకపు వర్షం కురిపించి అలాగే తెలుగు సినిమా చరిత్రకి తెలుగు సినిమా వెలుగుకి నాంది పలికిన చిత్రం అంటే మన పాతాళ వెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా. అప్పుడు వాళ్ళు ఎక్కేసుకుంటే మేము చేసిన నాన్నగారు చేసిన పాతాళ భైరవి కానీ లేకపోతే నేను చేసిన మా సమర్థమారెడ్డి కానీ లేకపోతే నేను నాన్నగారు కలిసి చేసిన పోతులు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కానీ కలెక్షన్ చూసుకుంటే ఇవాళ రేట్లకి ఇవన్నీ కూడా వారు దరిదాపులకు కూడా రావు. నేను ఇస్తుంటాం, కాంప్లిమెంట్లు ఇస్తుంటాం, ప్రశంసిస్తూ ఉంటాం. ఓకే, ఒకళ్ళు ఒక సినిమా పేరు ఎత్తనప్పుడు ఎవరి పేరు నేను ఎత్తాను ఇక్కడ, అది నా సంస్కారం. ఎందుకంటే నా గుణమే, నా గుణమే అటువంటిది. నేను గుండె బదులు కూడా మాడతాను కాబట్టి నా గుణమే నా గుణం, నా మానవత్వమే నా గుణమే నా కులం, నా మానవత్వమే నా అభిమతం, నా మనస్సే నాకు దైవం, నా ఆత్మాభిమానమే నాకు ఐశ్వర్యం, నా ఆత్మవిశ్వాసమే నా ఆయుధం. అలాగే ప్రతిది నా నమ్మకమే, నా ఆలోచనే నాకు మార్గం, అలాగే నా ఆవేశమే నాకు బలం, అలాగే నా అదే బాలకృష్ణ అంటే అది ఇదే నిర్వచనం కాబట్టి